క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం కరుణాకర్ ఈయన ఒట్టి అమాయకుడండి ఇతని గురించి ఒక నవ్వుకోవడానికి ఒక మాట చెప్పాలంటే ఎంత అమాయకుడంటే బైబిల్ గురించి ఎట్లా అర్థం చేసుకుంటాడో మీకు ఒక జోక్ చెప్తా వినండి అంటే ఇప్పుడు కాదులే గానండి కొన్ని దినాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం గోడల మీద ఈ సెప్టిక్ ట్యాంక్ కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రాస్తా ఉండేవాళ్ళు ఏమని రాసి ఉంటదండి సెప్టిక్ ట్యాంక్ నిండినదా 2 నిమిషాలలో క్లీన్ చేయబడును ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ సెప్టిక్ ట్యాంక్ నిండినదా 2 నిమిషాలలో క్లీన్ చేయబడును దాన్ని ఎట్లా చదవాలి సెప్టిక్ ట్యాంక్ నిండినదా కామ 2 నిమిషాలలో క్లీన్ చేయబడును ఇది కరెక్ట్ చూసారా కానీ కరుణాకర్ ఎట్లా అర్థం చేసుకుంటాడు బైబిల్ గురించి సెప్టిక్ ట్యాంక్ నిండినదా 2 నిమిషాలలో 2 నిమిషాలు ఎక్కడైన సెప్టిక్ ట్యాంక్ నిండుతదా క్లీన్ చేయబడును అని చదువుకుంటాడు ఇది అప్పటిలో మేము చాలా జోక్గా చెప్పుకొని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం బైబిల్కి సంబంధించినంత వరకు పరమ అజ్ఞాని మన కరుణాకర్ గుర్తుంచుకోండి లోకములో చాలా జ్ఞానము కలిగిన వాడండి అయ్య బాబోయ్ మీకంటే నాకంటే మనందరికంటే ఎవరెవరైతే కరుణాకర్ని విమర్శ చేస్తున్నారో వారందరికంటే కరుణాకర్ చాలా లోక జ్ఞాని అమితమైన లోకపు జ్ఞాని చూసారండి అసలు మనలో ఎవరైనా అట్లా ఈ క్రిస్టియానిటీలో నుండి హిందుత్వంలోకి వెళ్ళిపోయి ఒక హిందూ దేవుని నమ్ముకొని ఒక హిందూ సంస్థను స్థాపించి అనతి కాలంలోనే కొద్ది సంవత్సరాల్లోనే ఓ దాన్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ఏమండి కాలినడకన తిరిగేవాడు సైకిల్ మీద తిరిగేవాడు పేద స్థితిలో ఉన్న మన కరుణాకర్ చూస్తూ ఉండగానే ఇమీడియట్లీగా కోటీశ్వరుడు అయిపోయి కారులో తిరుగుతున్నాడంటే ఎంత జ్ఞానం ఉందని మీరు అంచనా వేయాలండి తక్కువగా అంచనా వేయకండి అర్థమైందా లోకములో పరమ జ్ఞాని దైవికముగా బైబిల్ గ్రంథములో పరమ అజ్ఞాని మన కరుణాకర్ ఈ విషయాలేంటో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అందుకోసం కొంతసేపు ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి ఆ వీలైనంత వరకు చిన్నగానే చేస్తాను ఈ వీడియో ఎందుకంటే ఈ బైబిల్ క్లాసులో మరి వీళ్ళు ఆ బైబిల్ గ్రంథంలో అత్తారింటికి దారేది అంటూ టైటిల్ పెట్టినట్టుగా ఉన్నారండి జస్ట్ ఏ మూమెంట్ అత్తారింటికి దారేది తెలుగు బైబిల్ క్లాసెస్ ఎపిసోడ్ 21 ఓకే అబ్బో 20 క్లాసుల దాకా పెట్టేశారన్నమాట అయితే ఇది జనవరి అంటే ఈ నెలే 16వ తారీఖున అప్లోడ్ చేశారండి సరే మనకు తెలిసిందే ఈ విషయం ఆహా ఓహో అంటూ హిందువులు చంకలు గుద్దుకుంటారు కరుణాకర్ మాటలు విని అబ్బో మాకు అన్న జై జిందాబాద్ అంటూ ఎక్కడ ఒకవేళ అవసరమైతే చిన్నజీఆర్ గారు కదండి లేకపోతే పరిపూర్ణానందనండి లేకపోతే సరస్వతి నంద ఇంకెవరో పెద్ద పెద్ద మేధావులు మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళకు కూడా లేనంత క్రేజీ మన కరుణాకర్కి వచ్చిందంటే నమ్మండి మన పిచ్చి కరుణాకర్కి ఇంత క్రేజ్ ఉంది సరే మన కరుణాకరే మర్చిపోకండి సరే అయితే అత్తయ్యరింటికి దారేది అనేటువంటి ఈ బైబిల్ క్లాస్లో సబ్జెక్ట్ ఏంటంటే ఏం తీసుకున్నారు వీళ్ళు టోటల్గా రూతు గ్రంథం మీద విశ్లేషణ చేశారు ఇప్పుడు ఏదైనా తెలుసుకోగోరితే అమ్మా శ్రీలక్ష్మి నువ్వేదైనా బైబిల్ గ్రంథం గురించి నేర్చుకోదలుచుకుంటే నా నంబర్ డిస్ప్లే అవుతుంది ఏ నాకు కాల్ చేయి నేను తప్పకుండా నీకు చక్కగా సవివరంగా క్లారిటీగా నీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా ఇప్పుడు నువ్వు కరుణాకర్ని అడుగుతున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కరుణాకర్ ఏం చెప్తాడు బైబిల్ వ్యతిరేకి క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చేసాడు చూసారా ఇంకా అతను ఏం చెప్తాడు ఇప్పుడు హిందుత్వం నుంచి బయటకు నేను వచ్చాను అనుకో హిందుత్వం గురించి నేను ఏమైనా మంచిగా మాట్లాడగలుగుతానా మాట్లాడలేను కదా సేమ్ అంతే నువ్వు నిజంగానే సత్యం తెలుసుకోగలిగితే కోరితే నాకు ఒకసారి కాల్ చేయి లేదా నాలాంటి పాస్టర్స్ నీకు ఏదన్నా అక్కడ అవైలబుల్గా ఉంటే అన్నా నాకు ఈ సందేహం ఉంది ఇది ఇదేంటండి అని క్లియర్ చేసుకో సరే
ఒకవేళ ఇది నేను ఎందుకు చెప్తున్నాను, నువ్వు మనస్ఫూర్తిగానే బైబిల్ గురించి తెలుసుకోగోరితే మాత్రమే. ఇప్పుడు బైబిల్ క్లాసెస్ అంటూ నిన్ను పెట్టి మా కరుణాకర్ ఏదో ఒక క్లాసెస్ జరిగిస్తున్నాడు కదా, ఇదంతా నటనేలే. ఇది ఇలాగైతే అవసరం లేదు. ఇది ఎందుకంటే మీరు కరెక్ట్గా అక్కడ నటించాలి. ఆ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా మా కరుణాకరే కదా. సో అతను మూమెంట్స్, ఆ కథ రచన అన్నీ కూడా అతనే. అతను చెప్పినట్లుగానే నువ్వు చేసి తీరాలి కదా. కాబట్టి బైబిల్ క్లాసెస్ అనే ప్రోగ్రాంలు నువ్వేం చేయలేవు. బట్ అదే సమయానికి నువ్వు ఏదైనా నిజంగానే తెలుసుకోగోరితే నాలాంటి వారికి ఫోన్ చేసి అన్న ఈ విషయాలు ఏంటి అని అడగటం నేర్చుకో. అప్పుడు నీకు మనసులో మనశ్శాంతి వస్తుంది, ఆ మారు మనసు వస్తుంది, నీకు సత్యం ఏంటో బోధపడుతుంది. ఇంకెప్పుడు కూడా బైబిల్ క్లాసులు అంటూ కరుణాకర్ వెంటబడి ఆ క్లాసుల్లో చేరి కరుణాకర్తో కలిసి మరి నువ్వు కూడా ప్రభువుని వ్యంగంగా దేవుని వాక్యాన్ని, సత్యాన్ని, జీవగ్రంథాన్ని వ్యంగస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తూ ఏదో తెలుసుకున్నట్లుగా నటిస్తూనో, ఇదంతా వేషధారణ, ఇదంతా నాన్సెన్స్ కదా, ఇట్లాంటి నాన్సెన్స్ వదిలేసేయి. ఇప్పుడు ఈ బైబిల్ క్లాస్లో మన లక్ష్మి అక్క, అదేనండి మన లచ్చక్క, కరుణాకర్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేసిందో ఇది ఒకటి ముందు చివరిలో మాట్లాడిన దానికి మనం జవాబిద్దాం, సరిపోతుంది ఈ వీడియోకి. ఓకేనా? సరే, టోటల్గా ఏంటంటే రూతు గ్రంథం మీద విశ్లేషణ. ఓకే, అసలు ముందుగా పెద్ద జోక్ ఏంటంటే ఒకసారి వినండి ఆ మాటల్లోనే. నమస్కారం. నమస్కారం. బైబిల్ తరగతుల కార్యక్రమానికి స్వాగతం. బైబిల్ తరగతులలో ఇప్పటి వరకు మనం న్యాయాధిపతులలో కొంత ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకున్నాం. అలాగే బైబిల్లో ఎన్నో అంశాలపై మనం చర్చించుకున్నాం. ఇన్ని అంశాల్లో ఎక్కడా కూడా స్త్రీకి సంబంధించిన ప్రస్తావన ప్రత్యేకంగా లేదు. బైబిల్లో స్త్రీలకు ఏదైనా ప్రాముఖ్యత ఉందా లేదా ఎక్కడా ఇంతవరకు స్త్రీ గురించిన ప్రస్తావన సరిగా లేదు అని నేను అడిగినప్పుడు కరుణాకర్ గారు ఏం చెప్పారంటే, న్యాయాధిపతులలో నెక్స్ట్ చాప్టరే రూతు గురించి ఉంది అని చెప్పారు. అలాగే బైబిల్లో ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీల గురించి కొంచెం ప్రస్తావన ప్రత్యేకంగా ఉంది అని చెప్పారు. మరి ఈ రోజు మనం రూతు గురించి తెలుసుకోబోతున్నాం. నమస్కారం బైబిల్ గారు. బైబిల్ క్లాస్కి స్వాగతం పలుకుతూ అబ్బా ఎంత చక్కగా కరుణాకర్ని ఎంత చక్కగా స్వాగతించిందో చూడండి. నమస్కారం బైబిల్ రత్నకర్ గారు. అరే భలే ఉంది, ఇంకొకసారి విందాం. నమస్కారం బైబిల్ రత్నకర్ గారు. అబ్బా ఎంత అద్భుతం, ఎంత అమోఘం, వినడానికి చాలా వినసొంపుగా కూడా ఉంది. బైబిల్ రత్న కరుణాకర్ గారంట, బైబిల్ రత్న కరుణాకర్ గారికి స్వాగతం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది కరుణాకర్. ఏముండే మీరు మరి ఇంతకుముందే ఏమన్నా విన్నారేమో, ఆయన బిరుదు ఈ యొక్క బైబిల్ రత్న అనే బిరుదు అంకితం ఇచ్చింది ఎవరో, కానీ బైబిల్ రత్న కాదులే, కానీ పాపం బైబిల్ అమాయక రత్న అని పెడితే బాగుండేదేమో కరుణాకర్. నీకు నేనైతే అదే ప్రజెంట్ చేసేవాడిని. సరే నీకు ఎవరు ఇచ్చారా కానీ, మొత్తానికి మరి శ్రీలక్ష్మి ఇచ్చిందో లేకపోతే మన చాటపల్లి కళ్యాణ్ గారు ఇచ్చారో లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులు మరి ఈ ముసుగులో ఏం జరిగిందో మాకైతే తెలియదు, కానీ ఈ బైబిల్ రత్న అనే మాట వినటం మాత్రం ఇదే నేను ఫస్ట్ టైం అండి. నాకు మాత్రం భలేసే హ్యాపీగా ఉంది. ఈయన బైబిల్ రత్న అంట. ఈ బైబిల్ రత్నకి అసలు బైబిలే తెలియదు. ఇది ఇప్పుడు నేను నిరూపించబోతున్నా, జాగ్రత్తగా వినండి. అమ్మ శ్రీలక్ష్మి, అక్క శ్రీలక్ష్మి, నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా విను, కరుణాకర్ జాగ్రత్తగా విను, అండ్ ఆల్సో శివశక్తి సభ్యులు చంకలు కొట్టుకుంటూ ఓ కాలర్ ఎగరేస్తూ అబ్బో మా అన్న ఆహా ఓహో సూర్యుడు అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినండి. కరుణాకర్కి బైబిల్లో ఉన్నటువంటి సింపుల్ లాజిక్లు కూడా తెలియవని నేను నిరూపిస్తాను. అసలు సరైనటువంటి పట్టే బైబిల్లో లేదని నేను నిరూపిస్తాను. బైబిల్ రత్నాన్ని ఎవరికి ఇవ్వాలండి? బైబిల్ అంతా కూడా కొట్టిన పిండి వలె తెలిసినటువంటి వాడిని బైబిల్ రత్నాన్ని పిలవాలి. నమస్కారం బైబిల్ రత్నకర్ గారు. చూశారు కదా స్వాగతం పలుకుతూ బైబిల్ రత్న కరుణాకర్ గారు విషయాలు చెప్పండి అంది. టోటల్గా ఏమేం తెలుసుకోగోరిందంటండి, అసలు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా స్త్రీకి ప్రాధాన్యత ఉందా? స్త్రీకి బైబిల్ గ్రంథంలో ప్రాధాన్యత ఉందా అంటే దట్స్ మీన్ ఏంటి, బైబిల్ గ్రంథంలో ఎవరైనా మరి ఏదో చిన్న స్థితిలో ఉండి ఒక ఉన్నతమైన పదవికి వెళ్ళడం లేకపోతే బైబిల్ గ్రంథంలో ఏదో ఒక మంచి గుర్తింపు రావటం, షీస్ మీన్ ఏంటి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా లేకపోతే ఒక విప్లవ నారిలాగా లేకపోతే ఏదైనా ఒక రాణి ఒక రాజు కావటం లేకపోతే ఒక హోదాలోకి వెళ్ళటం ఆ స్త్రీ హెచ్చించబడటం అనేటువంటిది అసలు బైబిల్లో ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుని పాపం బైబిల్ రత్న కరుణాకర్ని అడిగింది. అడిగితే ఆయన ముందు ఏం చెప్పేశాడు, అబ్బాయి ఏం లేదు,
ఏదో ఎక్కడన్నా కాస్త ఒకటో రెండో మాటలు కనపడతాయి. ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు నిన్నటిదాకా బైబిల్ క్లాసులో న్యాయాధిపతులదాకా నడుచుకుంటూ వచ్చాం కదా, ఇంకేముందో నాలుగు అడుగులు వేస్తే మన ఋతు గ్రంథంలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఏదో కాస్తంత ఆడమనిషి కనబడుతుంది, అది కూడా అంత బోగసే అంటూ పాపం ఏదో ఆమెకి నచ్చజెప్పి మసిపూసి మారేడుకాయ చేశాడు, ఆమె నమ్మేసింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, మీకు ఇంట్రడక్షన్ గురించి చెప్పాను. సరే, అత్తారింటికి దారేది అనే టైటిల్ పెట్టుకొని సరే ఈమెదో నయోమి పొరుగు దేశం వెళ్ళిపోయింది, వాళ్ళ దేవుడు ఏమైనా దేశం మీద కరువు తెచ్చాడు. ఫస్ట్ పాయింట్లోనే మరి న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో కరువు రావటం ఏంటండి అంటే, వీళ్ళు నిజమైన న్యాయాధిపతులు అయితే కరువు ఎందుకు వస్తుందండి అంటూ ఒక లాజిక్ తెచ్చాడు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యోధా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయబు దేశమున కాపురముండటకు వెళ్ళెను. ఇది నార్మల్గా చూస్తే ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుంది, కానీ వాస్తవంగా అయితే దీని మీద 10 నిమిషాలు మాట్లాడవచ్చు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా అన్నాడు. కరువు అంటే న్యాయాధిపతులు న్యాయంగా ఉంటే దేశంలో కరువు ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ఇంతకు ముందే చూసాం ఇస్రాయేలీలు దోచుకున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల్లో వాళ్ళు మంచి బాగా డెవలప్ అయి ఉన్నారు, మంచి సంపద ఉంది వాళ్ళ దగ్గర, మంచి మంచి ఆభరణాలు ఉన్నాయి, ఇవన్నీ చూసాం. అంటే వీళ్ళే అడుక్కుతింటున్నారు, ఎక్కడైతే స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి కూడా వీళ్ళు కరువులోనే ఉన్నారు. అసలు దరిద్రానికే బ్రాండ్ లాజిక్ తెచ్చాడు పాపం. అంటే న్యాయాధిపతులు ఉన్నారు గనక, అంటే న్యాయాధిపతి మంచివాడు గనక ప్రజలందరూ మంచి వాళ్ళు అవుతారా? మీకు చిన్న లాజిక్, నరేంద్ర మోదీ గారు మంచోడేనా? మళ్ళా విను కరుణాకర్, ఇప్పుడు ప్రస్తుత ప్రధానిగా పనిచేస్తున్నటువంటి మన గౌరవప్రదమైనటువంటి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు మంచివారేనా? ఆయన మంచివారేనా? మరి మంచివారైతే రాజ్యం అంతా ఎట్లా ఉండాలి? సుభిక్షంగా ఉండాలి, కరువులు ఉండకూడదు, కొట్లాటలు ఉండకూడదు, తిట్లాటలు ఉండకూడదు, గందరగోళాలు ఉండకూడదు, రాజ్యం సుభిక్షంగా ఉండాలి నీ లెక్క ప్రకారం, అంతే కదా? మరి ఇప్పుడు ఇదేంటండి, ఆ ఉత్తరప్రదేశ్కి వెళ్ళే భయంకరమైనటువంటి ఆ కొట్లాటలు, మత కలహాలు, విద్వేషాలు ఇంకా రేగుతున్నాయి, తనులాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఒకవైపు కరోనా వచ్చేసింది, ప్రపంచం అంతా ముంచేసింది, దేశంలో కరువులు, గందరగోళాలు. అంటే నరేంద్ర మోదీ గారు మంచోడు కాదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని నీ భావన, నీ లాజిక్ ప్రకారం అంతే. ఎంత పిచ్చి లాజిక్ అండి! ఈ పిచ్చి లాజిక్లు మానుకోవాలి కరుణాకర్ నువ్వు. న్యాయాధిపతులు అని బైబిల్లో ఉంది, వాళ్ళు నిజంగానే న్యాయాధిపతులు అయితే ఆ కాలంలో కరువు ఎందుకు వచ్చింది అంటూ పాపం ఏదో లిటిగేషన్ పెట్టాడు. ఇప్పుడు దానికి తీరిపోయింది కదా. న్యాయాధిపతి రాజు న్యాయవంతుడైనా ప్రజలు పాపం చేసినప్పుడు నష్టాలు కష్టాలు ప్రజలు ఎదుర్కోవలసిందే ఒకటి. సరే, మరొక రీజన్ ఏంటి? అదేం రూల్ కాదుగా, ఏలేవాడు ఖచ్చితంగా మంచోడైతే రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది, అది ఎవరి రూలా? కాదు, ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలిస్తుంది, ఒక్కొక్కసారి వాతావరణాలు అనుకూలించవు. చూసారా, ఒక్కొక్కసారి కరువులు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దీనికి ప్రజలకి సంబంధం ఉండదు, రాజుకు దీనికి సంబంధం ఉండదు, వాతావరణం. చూసారా, కాబట్టి వాతావరణ ఇబ్బందుల వలన కరువు వస్తే బైబిల్ తప్పు, ఎండలు బాగా వేస్తే బైబిల్ తప్పు, వర్షాలు బాగా కురిస్తే బైబిల్ తప్పు. అన్నిటికీ బైబిల్నే అంటగట్టి బైబిల్ని యేసుప్రభునే నిందించాలని ప్రయత్నం చేస్తే ఎట్లాగా కరుణాకర్? మేము ఊరుకుంటామా చెప్పు. అయ్యో, నువ్వు భలేవాడు కరుణాకర్. సరే, ఇక్కడ వినండి, ఎందుకంటే వీడియో నేను పెద్దదో చేయదలుచుకోవట్లేదు, వీళ్ళకి మిగిలినటువంటి వివరాలు పెద్దగా అవసరం లేదు. సరే, బోయాజ్ దగ్గరికి వెళ్ళింది, సరే ఎక్కడో అక్కడ ఆమె ఏదో చేసింది అని ఏదేదో చెప్పుకొచ్చాడండి. సరే, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క థాట్స్ అన్నీ కూడా బైబిల్ వ్యతిరేకం కాబట్టి అన్నీ చెప్పుకొచ్చాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మాట ఏంటి నేను చదువుతానండి. దీన్ని ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు రేజ్ చేశారు కనుక ఈ మాట కూడా మనం ఒకసారికి చూద్దాం. యెహోవా నీవు చేసిన దానికి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లుగా నీవు వచ్చేతివి, ఆయన నీకు పూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇది సెలెక్టెడ్గా పాస్టర్స్ అందరూ కూడా ఈ వచనం తీసుకొని బయట బ్యానర్లో రాసుకుంటారు, గోడల మీద రాసుకుంటారు. ఈ మాటలు చూడగానే అరే భలే ఉందే, అంటే కన్వర్టెడ్ అయినటువంటి వాళ్ళు మంచిగా ఇంప్రెస్ అవుతారు అంటూ లేనిపోని చిలవ పలవలు దానికి ఏదేదో చేసి చేస్తూ అదేదో తప్పు అన్నట్లుగా
ముందు వినరు వెనక తెలియదు అన్నారు. ఇట్లా మాయ చేసి మభ్యపెడితేనే పాస్టర్లో అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటేనండి నేను అనుకుంటా ఇప్పుడు ఇది యాస్టీజ్ గా చెప్తే జనాల్లో చాలా డిఫరెన్సెస్ వస్తాయి ఇప్పుడున్న సమాజంలో డిఫరెన్సెస్ వస్తాయి గొడవలు అవుతాయి రిలేషన్స్ కూడా మారిపోతాయి అంటే దీని ఫాలో అయితే కాబట్టి మారుస్తా ఇది మాది కాదు ఇశ్రాయేలీలు అంటారు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నేర్కొని వస్తారు చూడండి మొదలు ఇందులోనే ఒక వాక్యం ఉంది చూపిస్తా చూడండి 2వ 11వ వచనం బోయిజ్ అనేవాడు ఈ రూతుతో చెప్తున్నాడు అంటే పొలంలో పరిగేరుకుంటు కదా అక్కడ చెప్తున్నాడు అన్నమాట నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి నీ అత్తను నమ్ముకుని యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును ఇది తీసి చర్చి మీద రాస్తారు ఏమని యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇది బాగుంది కదా వినడానికి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని రాసుకుంటారు ఇస్రాయేలీల దేవుడని యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి అంటే ఎవరైనా మతం మారినాడు వచ్చాడు అనుకోండి వాళ్ళతో చెప్తారన్నమాట ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉంటావేక అతని రెక్కల కింద సురక్షితంగా ఉండునట్టు నీవు వచ్చితివి మా చర్చికి వచ్చావు అని చెప్పి దీన్ని అన్వయించుకుంటారు చూసావా మా దేవుడు నిన్ను ఉద్దేశించే ఈ మాట అసలు నీ కోసమే ఈ లైన్ రాసి అన్నట్టు చెప్తారు మతం మారిన వాళ్ళతో అవును అదే అంతవరకు ఆ రెండు లైన్లే చాలా బాగుంది కానీ దాని ముందు దాని వెనక తెలియదు కదా ఇది ఎవరితో చెప్తున్నాడు రూతు అనే అమ్మాయితో చెప్తున్నాడు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఆ తర్వాత ఆమె ఏం చేసింది ఇవన్నీ అడిగామనుకోండి మా సంబంధం అనేది ఇస్రాయేలీది అది అంటారు మరి ఈ రెండు లైన్లు ఇట్లా సెలెక్టెడ్గా కొన్ని కొన్ని వాక్యాలు సెలెక్టెడ్గా ఏరుకొచ్చి చర్చిల గోడల మీద వాహనాల మీద ఎక్కడ కరెంటు పోల్స్ కనపడితే అక్కడ ఎక్కడ బజార్లో గోడలు కనపడితే అక్కడ వీధుల్లో రాసేసి చూసారా మా బైబిల్ ఎంత పరిశుద్ధంగా చెప్తుందో ఎంత మంచి మంచి వాక్యాలు ఉన్నాయా మా బైబిల్లో అంటారు అన్నమాట అంటే వీళ్ళు సమాధానం చెప్పలేని సందర్భాల్లో వాళ్ళ మీద దోషేస్తారు మాది కాదు అంటారు పోనా పాద నిబంధన దాన్ని మొత్తం తీసేయచ్చు అసలు ఎందుకు దాంతో అమ్మ తీసేస్తే మరి బువెట్ట ఆమె ఎట్లా తినాలి లాల ఎట్లా పోసుకోవాలి మా పాస్టర్లు అందరూ ఏమైపోవాలి తీసేస్తే కాబట్టి ఈ బోయ్స్ అనేవాడు ఏం చెప్పాడు నాకంటే దగ్గర బంధు ఒకడున్నాడు వాడు కనుక బాధ్యత తీసుకుంటే సరే లేకపోతే నేను చేస్తాను అని చెప్తాడు ఇక 4వ అధ్యాయంలోకి వెళ్తే వాడు ఏం చేస్తాడంటే ఈ బోయ్స్ అనేవాడు పెద్ద మనుషులు 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టి ఆ అమ్మాయి వచ్చింది కదా రూతు అనే ఆమె మరి ఇతనికంటే దగ్గర బంధువు ఉన్నాడు కదా అతను కూడా పిలుస్తాడు అతన్ని 10 మంది పెద్ద మనుషుల్ని పిలిచి పంచాయతీ పెట్టి ఆ రూతుని పెళ్లి చేసుకునవలసిన బాధ్యత నీదే కదా నువ్వు చేసుకుంటావా నువ్వు చేసుకోకపోతే నేను చేసుకుంటా అని అడుగుతాడనమాట సరే వాడు మొదట చేసుకుంటాడు మళ్ళీ నసుకుతాడు నేను చేసుకున్నా అని చెప్పేస్తాడు సరే అయితే మీరు అందరూ పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కదా ఈ నాకు వద్దన్నాడు కాబట్టి నేను చేసుకుంటా దీనికి మీరు అందరూ సాక్షులు అని చెప్పేసి ఈ బోయ్స్ అనేవాడు ఆమెని ఆ రూతుని పెళ్లి చేసుకున్నాడు అనమాట ఇది ఇట్లా జరిగింది బోయజు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రూతికి ఒక కొడుకు కూడా పుడతాడు ఆ కొడుక్కి ఏమని పేరు పెడతారంటే ఓబేద్ అని పేరు పెట్టిరి 4వ అధ్యాయం 17వ వచనంలో అతని ఓబేదు అని పేరు పెట్టారంట ఈ ఓబేదు అంటే ఎవరు అనేది చూస్తే మీకు 4వ అధ్యాయం 20వ వచనంలో బోయజు ఓబేదును కనెను ఓబేదు ఎషయ్యను కనెను ఎషయ్యి దావీదును కనెను దావీదు తాత దావీదికి తాత అన్నమాట ఇప్పుడు ఏంటి ఆ కొడుకుని ఇప్పుడు ఏంటి ఆ కొడుకుని కన్న తర్వాత రూతు చాప్టర్ అయిపోయినట్లేనా అయిపోయింది అంటే వాళ్ళ వంశాన్ని నిలబెట్టడానికి రూతు అక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా చెప్పారు అక్కడ ఏముందండి ఇప్పుడు ఆవిడ గొప్పతనం నేను అంటే ఇంకేమన్నా గొప్పతనం అండి వాళ్ళ దృష్టిలో అదే గొప్పతనం ఆవిడ గురించి ప్రత్యేకంగా ఒక చాప్టర్ రాశారు అంతే అంటే సొంత వాళ్ళని వదిలిపెట్టారు అవును లక్ష్మి ముందు ఏమి వినాలి ముందు బాగానే ఉంది కదా ముందు ఆమె విగ్రహారాధన దేశానికి సంబంధించిన వ్యక్తి భర్త పోయాడు అయినా సరే అత్తను హత్తుకొని చక్కగా నడుచుకొని అత్తను వెంబడించుకుని అమ్మ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడ తింటే నేను అక్కడే తింటాను నీ జనమే నా జనము నీ బంధువే నా బంధువు నువ్వు ఎక్కడ సమాజ చేయబడి నేను అక్కడ సమాజ చేయబడతా నేను విడిచిపెట్టినమ్మా అని చెప్పింది ఎంత మంచిదండి అత్త కోడలకి ఎంత చక్కటి సందేశం ఉంది బైబిల్లో ఎంత అద్భుతం అండి ఒక కోడలైతే సరే అత్త నీ ఇష్టం అంటూ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది అది మంచిది కాదు కదా అత్తను కష్టాల్లో ఆదుకుంది అత్తతో చక్కగా సహజీవనం చేసింది కలిసి వచ్చింది చివరికి అత్తగారు చెప్పినట్లుగా బోయాజింటికి వెళ్ళింది కథ ముగింపులు ఏముందండి చక్కగా సురక్షితంగా దేవుని రెక్కల క్రింద ఉండటానికి ఆమె వచ్చింది అంటూ బోయాజ్ మాట్లాడాడు మధ్యలో అనుకుందాం అది నిజమే ఎందుకని ఆమెను బోయాజ్ వివాహం చేసుకున్నాడు ఆ ప్రాంతానికి ఆమె రానయ్యింది నీకు ఈ సంగతి చెప్పలే పాపం కరుణాకరు ఆమె ఆ ప్రాంతానికి ఆయన రాజు
యాజ్ ఎ కింగ్ బోయాజ్. ఈ బోయాజ్ రాజు లాంటి వాడు కాబట్టి అవి రానయ్యింది. ఇది ఒక అద్భుతమే. ఆ ప్రాంతం అంతా కూడా బోయాజ్ కిందే ఉండింది. భూస్వామి జమీందారు ఇంట్లో ఇప్పుడు భార్యగా చేయబడింది. ఇది అద్భుతం కదా. వెనకేముంది? ఎంత అద్భుతం జరిగింది. పేద స్థితిలో వచ్చింది, తినటానికి లేనిదిగా వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంది, మంచి యవనస్తురాలుగా ఉంది, పాపం చేయలేదు, చెడ్డగా మాట్లాడలేదు, ఇతర యవనస్తులాగా యవన పురుషుల వైపు ఆకర్షించబడలేదు, అత్త చెప్పినట్లుగా నడుచుకొని చేసింది. అందుకని గొప్పగా దీవించబడింది. ఎండింగ్ బాగుంది, స్టార్టింగ్ బాగుంది, మధ్యలోనూ బాగుంది. వీళ్ళేం కల్పించారండి? ఆ ఏదో సెలెక్టెడ్ వాక్యం చెప్తారండి. ఆ ముందు ఎన్ని ఘోరాలు జరిగిపోయినాయి, ఎన్ని నేరాలు జరిగిపోయినాయి, ముందు వెనక తీసి ఈ మాట మాత్రం సెలెక్టెడ్గా పెడతారు అంటూ చెప్పుకొచ్చారు. అయిపోయే మీ విషయం. ముందు అద్భుతంగా ఉంది, మధ్యలో అద్భుతంగా ఉంది, చివరికి ఆమె గొప్ప వ్యక్తిగా చేయబడింది. ఇంకా మీకు ఒక అద్భుతం తల తిరిగిపోయే మాట చెప్పమంటారు. ఇక్కడ రూతులో నుంచి, రూతు బోయాజుల నుండి ఒబేద్ వచ్చాడు, ఒబేదులో నుండి యషయి వచ్చాడు, యషయిలో నుండి దావీదు వచ్చాడు, దావీదు వంశంలో నుండి యేసు ప్రభువారు వచ్చారు. ఎంత అద్భుతం అండి రూతు గ్రంథం. సామాన్యురాలు, మోయాబు దేశంలో అన్యుల మధ్య అన్యురాలుగా జీవించిన ఆమె క్రైస్తవ కుటుంబంలోకి వచ్చి ఒక యూదురాలుగా మారి, క్రైస్తవ కుటుంబం అంటే యూదుర కుటుంబం, యూదురాలుగా మారి బైబిల్ దేవుని నమ్ముకొని ఒక పేద స్థితిలో జీవిస్తూ ఒక ఇంటికి కోడలయ్యి మరలా ఆ ప్రాంతానికి రాణి, ఆమె గర్భంలో నుంచి ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఆ గొప్ప వ్యక్తుల్లో నుంచి యేసుప్రభు సృష్టికర్తే బయటకు వచ్చాడు. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి? కరుణాకర్, నువ్వెంత పిచ్చోడివి, ఎంత అమాయకుడివి, బైబిల్ రత్న. అయ్యయ్యో, ఈ విషయం కూడా నీకు తెలియకపోతే ఎలా? బైబిల్ రత్న కరుణాకర్. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. రైట్, ఇంకొక అంశం చెప్తానండి, ముగింపు అంశం కూడా చూద్దాం, ఓకేనా? ఏముండవు, విన్నారు కదా. మన బైబిల్ రత్న కరుణాకర్ జ్ఞానం ఎంతంటే, బైబిల్లో అబేబేగ స్త్రీలు ఎవరు గొప్పవాళ్ళు లేరండి, అసలు రాణులు అయితే లేనే లేరండి. సులోమాన కాలంలో ఏదో వేరే దేశం నుంచి వచ్చింది, షేబా దేశం నుంచి, ఆమె ఏదో ఒక రాణి కనపడుతుందండి అంతే అన్నాడు. అయ్యో అబ్బా కరుణాకర్, నువ్వు ఇది తెలుసుకోకపోతే ఎట్లా? నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. ఓ నో, అంటే సొంత వాళ్ళని వదిలిపెట్టుకుని అత్త కోసం వచ్చింది, ఆవిడ చేసిన అంటే బైబిల్ దేవుడు ఇస్రాయేలు జాతిని నమ్ముకొని వచ్చింది అన్నట్లుగా చూపించారు అక్కడ. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ ఉంటుందేమో అనుకున్నా. అదే ఆవిడ చేసిన త్యాగం. అది అయిపోయింది రూతు. ఇక తర్వాత సమూయేలు అనే చాప్టర్ మొదలైంది. లాస్ట్ ఎపిసోడ్ లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, బైబిల్లో స్త్రీకి ప్రాముఖ్యత ఉందా, పోనీ స్త్రీ ఏదైనా ఇది సాధించింది అన్నట్లుగా, ఒక రాజ్యాన్ని ఏలింది అన్నట్లుగా ఏదైనా ఉందా? అంత సొలోమోను టైంలో దక్షిణ దేశపు రాణి వచ్చింది ఒక ఆమె, సొలోమోన్తో కొంత వాద ప్రతివాదాలు జరిపి అతను మంచి జ్ఞాని అని చెప్పి డిక్లేర్ చేసి వెళ్ళింది, మంచి మంచి బహుమానాలు ఇచ్చింది అని ఉంది. అంటే ఇస్రాయేలీ సంతానం కదే, కాదు వేరే అవుట్ ఆఫ్ ఇస్రాయేలీ కంట్రీస్లో ఉన్నటువంటి ఒక రాణి. కానీ ఇస్రాయేలీస్లో ఒక రాణి పరిపాలన చేసిందని ఎక్కడా లేదు. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. ఓ నో, అసలు ఎట్లా లాజిక్ ఇంత గొప్ప మిస్టేక్ చేసావు, బ్లండర్ మిస్టేక్. నీకు సింపుల్గా ఒక పక్కన కనపడుతుంది కదా రూతు గ్రంథం అంటావు, రూతు గ్రంథం అయిపోయింది తర్వాత ఏ గ్రంథంలోకి వెళ్తావు, ఎస్టేర్ గ్రంథం ఒకటి కనపడుతుంది కదా. మరి ఎస్టేర్ గ్రంథంలో ఎస్టేరు పేద స్త్రీ, చాలా పేద స్త్రీ, ఒక విధంగా తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితి, అంత పేద స్థితిలో ఉండి మొద్దుకై మాట విని తర్వాత ఏదో రాజుగారి గృహంలోకి వెళ్ళి అక్కడ కన్యకలందరూ కూడా ఒక టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో పాస్ అయ్యింది, రాజుగారికి దయ పుట్టింది, ఎస్టేర్ను రాజు ప్రేమించాడు, మిగిలిన కన్యకలందరికంటే కూడా రాజు ఎక్కువగా ఆమె దయ పొందింది, బైబిల్లో రాసింది కదా. చివరికి ఏమైంది? సామాన్యమైనటువంటి ఒక అమ్మాయి చక్రవర్తికి భార్య అయ్యింది. ఇదే కదా లక్ష్మి అడుగుతుంది కూడా, నువ్వు లక్ష్మిని ఇట్లా చీట్ చేస్తే ఎట్లా, తూచి ఇలా నువ్వు చీట్ చేయొద్దు. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. ఓ నో, లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. లక్ష్మి ఈయనమ్మ, కరుణాకర్ ఎంత దొంగ దెబ్బ తీశాడు చూడు, నీకు తెలియకుండా ఎంత రహస్యం దాశాడు. ఎస్టేరు గ్రంథంలో నువ్వేం కోరుతున్నావు అంటే, ఏదైనా ఒక సామాన్యమైనటువంటి అమ్మాయి ఏదైనా గొప్పగా అయ్యిందా,
ఇందులో గొప్పే ఉందంటే ఏంటి? గొప్పే కదా మరి. కరుణాకర్ నిన్ను మోసం చేస్తున్నాడు, విషయాలు చెప్పకుండా దాచేస్తున్నాడు ఎక్కడికక్కడ. సామాన్యమైనటువంటి బైబిల్ ఇంకా ఇన్సిడెంట్ ఏదైనా ఉందా అని అంటే, ఒకటి, ఎస్తేరు చక్కగా సామాన్యమైనటువంటి అమ్మాయి, పేద స్థితిలో ఉన్న అమ్మాయి, ఒక గొప్ప దేశానికి రాణిగయ్యింది. ప్రపంచాన్ని వెళ్ళినటువంటి ఆ దినాల్లో హర్షవర్షు అనేటువంటి ఒక రాజుగారు, ఒక చక్రవర్తి, ఎన్నో వంద సంస్థానాల అధిపతి, ఆయనకు భార్య అయ్యింది, గొప్పగా చేయబడింది. స్త్రీ ఘనంగా ఉంది బైబిల్లో, ఊహించినంత దానికంటే గొప్పగా ఉంది స్త్రీ బైబిల్లో. ఈ విషయం దాచేసి అబ్బే బైబిల్ ఏమి లేదు, ఆ శాబదేశ్వర అని ఎవరో ఒక ఆమె కనపడుతున్నాడు, అయ్యో పిచ్చోడా కరుణాకర్. రాజులు రాజ్య పరిపాలన చేసినప్పుడు కూడా యోధాల నుండి కానీ, లేదంటే ఇజ్రాయెల్లో రాణిని కూడా పరిపాలన చేసే రాజ్యంలోకి వచ్చారు. ఇది కూడా నీకు తెలియకపోతే తెలియదు. పైగా బైబిల్ రత్న, అయ్యో నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. ఓ నో, లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న, బైబిల్ రత్న అన్న బిరుదుకి విలువ లేకుండా చేసేస్తున్నావు కదా కరుణాకర్. చచ్చా ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే నాకు సీక్రెట్గానే ఫోన్ చెయ్యి, నేను నీకు చెప్తాను. కరుణాకర్ కరుణాకర్, మీకు అర్థమైందండి మా కరుణాకర్ లాజిక్లు మ్యాజిక్లు ఎంత కవర్ చేసి ఎంత కర్నింగ్గా. మరి ఇది తెలిసే నిజంగానే చెప్పలేదో తెలియకే చెప్పలేదో నాకైతే అర్థం కాదు, కానీ ఇక్కడైతే కరుణాకర్ చాలా పప్పులో కాలేసేసాడు. చూసారండి, బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఎంతో విలువేయబడింది. అబ్రహాం, నేను వీరుణ్ణి సూర్యుని అనుకునేవాడు, అబ్రహామా శారా చెప్పిన మాట విను అని దేవుడు అన్నాడు, ఇకంతే సైలెంట్ అయిపోయాడు. చూసారా దేవుడు ఎంత చక్కటి ప్రాధాన్యత ఇచ్చాడు స్త్రీకి కుటుంబ జీవితంలో. అయ్యో ఇట్లాంటివి చాలా సంఘటనలు ఉన్నాయమ్మా లచ్చక్క, నా మాట విను, కరుణాకర మాట వినబాక. రైట్, కాబట్టి ఈ బైబిల్ క్లాస్ అంతా కూడా అంత అంబక్కే ఉత్తుత్తుదే. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. ఓ నో, లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. సరే ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక రెండు మూడు పాయింట్స్ మీకు చెప్పా, ఇక ఆడ వివరణ అంతా చెప్పాలంటానండి గంటల గంట టైం పడుతుంది. మళ్ళీ మన క్రీస్తు విజయం యువర్స్ ఎక్కడ విసుక్కుంటారో అని భయపడి వీలైనంత వరకు లెంత్ తక్కువగా ఉండేటట్లుగా ఈ వీడియో చేయాలని నేను ముందుగానే నిశ్చయించుకున్నాను. అందువల్ల కరుణాకర్ మరి ఇక నేను ఉంటాను, టాటా బాయ్ బాయ్, లక్ష్మి బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ, ప్రభు మిమ్మల్ని దీవించుగాక, ప్రభు మీకు మారు మనసిచ్చుగాక, మీరు త్వరలో రక్షించబడి క్రీస్తుకు సాక్షులుగా మీరు జీవించుదురుగాక. ఆమెన్. అందరూ ఆమెన్ అని చెప్పండి. ఓకే అండి, రైట్. ఎనీవే ఫైనల్లీ ఆ కరుణాకర్ యొక్క అజ్ఞానాన్ని, ఆ బైబిల్లో ఉన్న అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు పాపం మన బైబిల్ రత్న కరుణాకర్. అయ్యయ్యో మరి ఇక ఇది ఇక ఈ వాక్యం విన్న తర్వాత ఆ బైబిల్ అమాయక రత్న కరుణాకర్ అని సంబోధించమ్మా ఈసారి, అది నువ్వు న్యాయవంతురాలు అయితే. సరేనా? సరే రైట్. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. ఓ నో, లేదు అట్లా కాదు, తప్పు చెప్తున్నాడు కరుణాకర్ అంటాడు. నేను బైబిల్ రత్న. కనుక ఇలాగున ఏ బైబిల్ని ఎక్కడ వక్రీకరించాలని మీ సొంత మాటలతో ప్రయత్నాలు చేసినా అవి మా దృష్టిలోకి వస్తే ఖచ్చితంగా ధీటుగా ఘాటుగా స్పందిస్తాం క్రీస్తు విజయం ఛానల్ నుండి. ఒకవేళ లేట్ కావచ్చు, ఎనీవే కరుణాకర్ ప్రతి దానికి మీకు కౌంటర్ ఇవ్వటానికి మేము సిద్ధం, అది కూడా ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా. ఓకేనా? ద్వేషం వద్దు, మేము ద్వేషం ఉంచుకోం, ద్వేషించం. ఏదో ఒకవేళ ఎప్పుడైనా కోపడచ్చు, బట్ అప్పుడే మర్చిపోతాం, ఎందుకంటే కోపపడు కానీ పాపము చేయవద్దు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు దాకా మీ హృదయంలో ఉంచుకోకూడదని మాకు బైబిల్ నేర్పిస్తుంది. అందుకనే ఒకవేళ చిన్న చిన్న కోపడ్డా మళ్ళీ వెంటనే తీసేసుకుంటాం, ప్రేమ చూపిస్తాం. ఇదే ఏసయ్య మార్గం, ఇదే బైబిల్ సత్యం. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వన్స్ అగైన్ వందనాలు. నమస్కారం బైబిల్ రత్న గారు. నేను బైబిల్ రత్న. Please subscribe our YouTube channel Christ Vision. Christ Vision అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్త విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe Christ Vision.